స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద చర్చించండి చర్చించండి అంటూ ఉన్న టీడీపీ నాయకులు ఎందుకు ఇప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోయారు? చంద్రబాబు నాయుడు దొరికిన దొంగని వాళ్ళకి అర్థమైపోయింది. జీవో నంబర్స్ లేకుండా తేదీలు లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారి పిఎస్ ని విదేశాలకు పంపించేయడం వాస్తవం కాదా? సీమెన్ కంపెనీకి పంపుతానని చెప్పి డబ్బులు బోగస్ కంపెనీలకి షెల్ కంపెనీలకి పంపడం వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు 13 సంతకాలు పెట్టడం వాస్తవం కాదా? అచ్చెన్నాయుడు 5 సంతకాలు పెట్టడం వాస్తవం కాదా? 240 కోట్లు దారి మళ్లించడం వాస్తవం కాదా? నిజంగా చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడైతే బాలకృష్ణ ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయాడు? నిజంగా ఇందులో అవినీతి జరగకపోతే లోకేష్ ఎందుకు పారిపోయాడు? ఈరోజు బహిరంగ చర్చ చేస్తాను చేస్తానని చెప్పిన లోకేష్ ఈరోజు ఎందుకు కనిపించకుండా పోయాడు? అసెంబ్లీలో అన్ని ఆధారాలతో మేము అసెంబ్లీ ముందు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి పెడితే ఈరోజు దాన్ని తప్పు అని నిరూపించే దమ్ము ధైర్యం మీకున్నాయా? ఈరోజు తీసుకుంటే మేసం తిప్పినోళ్ళు ఒకరు, తొడలు కొట్టినోళ్ళు ఒకరు, విజిల్స్ వేసినోళ్ళు ఒకరు, ఎవరికైనా చెప్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతి జరిగిందని నిరూపించే దమ్ము ధైర్యం మాకున్నాయి. అది తప్పు అని నిరూపించే దమ్ము ధైర్యం మీకున్నాయా? ఉంటే అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ మీరు ఆధారాలతో రండి, వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మాకుంది, మేము సమాధానం చెప్తాం. అది మానేసి ఇలా పారిపోవడం, పక్కా ఆధారాలతో దొరికిపోయి ఇలా అడ్డంగా అక్రమ కేసులు అంటూ వాదించడం సమంజసమేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.